మొదటి బహుమతి దాతలు వేదిక పెట్టాలని, రెండవ బహుమతి దాతలు వేదిక పెట్టాలని, మూడవ బహుమతి దాతలు కూడా వేదిక పెట్టాలని గ్రామ ప్రజలందరూ వేదిక పెట్టవలసిందిగా మనం చేస్తున్నాం. మొదటి బహుమతి సాధించినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెడ్డిగారు తిరుమలేశ్ గారు కొలుకూరు గ్రామం కోడమర్మలో కర్నూలు వారు 2860 నాటి మొదటి బహుమతి సాధించిన వారు మొదటి బహుమతి అందజేస్తున్నారు. ప్రతి ఒక్క పట్టణ వారు అందరూ కూడా రెండవ బహుమతి సాధించినటువంటి శ్రీ శంకరమ్మ తల్లి ఆశీస్సులతో మేకల వెంకటరామయ్య గారు చెందుతున్న గ్రామం నంద్యాల జిల్లా వారు 2263 దాగి రెండవ బహుమతి సాధించిన 22 రూపాయలు సాధించిన వారు దాతలో రాజా అయ్యప్పరెడ్డి గారు సన్నం రాజ పాపయ్య గారు వారు వేదిక పెట్టి రావాల్సిందిగా మనం చేస్తూ రెండవ బహుమతి అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హనుమంతు గారు మునుగోల గ్రామం గోడల మండలం వారు కూడా వేదిక పెట్టి రావాలి. మూడవ బహుమతి దాతలు రామకృష్ణ గారు, ప్రభాకర్ గారు, వెంకటేశ్వర యాదవ్ గారు ముగ్గురు కూడా వేదిక పెట్టి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మూడవ బహుమతి సాధించినటువంటి వారు నాలుగవ బహుమతి గౌరవ సయ్యద్ కలాం గారు, పెసరవై గ్రామం పరిగెమ్మల మండలం నంద్యాల జిల్లా వారు, బహుమతి తాత చాందు పాష గారు, సన్న పిఎల్ఐ గారు డ్రైవర్ ఇరువులలో కలిసి 10 రూపాయలు అందజేస్తున్నటువంటి గౌరవ ప్రజలు కూడా రాముల గారి ఆశీస్సులు వెళ్ళి ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఒక సందర్భం సయ్యద్ కలాం బాష గారికి 15 రూపాయలు అందజేస్తుందిగా, సరే 15,000 రూపాయలు 15 రూపాయలు సయ్యద్ కలాం. ఓకే, థ్యాంక్ యూ. మూడవ బహుమతి దాతలు కావాలి. రామకృష్ణ గారు, ప్రభాకర్ గారు, వెంకటేశ్వర యాదవ్ గారు. గౌరవ సాధించినటువంటి గౌరవ ప్రజలు పెద్ద హనుమంతు గారు, మురుగాల గ్రామం గూడూరు మండలం కర్నూలు జిల్లా వారు 15,000 రూపాయలు మూడవ బహుమతి సాధించినటువంటి వారికి అందజేస్తున్నారు. గ్రామ ప్రజలు చేయగలిగా. ఓకే, థ్యాంక్ యూ.